హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విచ్ టు సింపుల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇకపోతే ఈరోజు వీడియోలో మామిడిపళ్ళను తినేటప్పుడు ఇటు మామిడిపళ్ళని ఎలా ఎంచుకోవాలి, అలాగే తినే ముందు మనం మామిడిపళ్ళని ఎందుకు నానబెడతాం అనేది ఈరోజు తెలుసుకుందాం. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు, మనకి మార్కెట్లో రకరకాల సీజనల్ ఫ్రూట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అలాంటి రకరకాల ఫ్రూట్స్లో రారాజైన మామిడిపళ్ళు కూడా ఈ సీజన్లోనే మనకు దొరుకుతాయి. అయితే మార్చి అండి, ఉగాది స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు మామిడిపళ్ళు వస్తాయా అనేవి ఎదురు చూసే వాళ్ళు చాలామందే ఉంటాం మనలో. కాకపోతే సీజన్ స్టార్టింగ్లో మనకి మామిడిపళ్ళు అనేవి తాజాగా కనిపిస్తాయి, కాకపోతే లోపల మాత్రం చెడు వాసన వస్తాయి. మామిడిపళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో అవి కొనే ముందు మనం మంచి తీయటి పళ్ళని ఎంచుకోవడం కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అలాగే వాటర్లో తినే ముందు వాటర్లో కూడా నానబెట్టుకుంటాం. ఎందుకు నానబెట్టుకుంటాం? తనకున్న మురికి కెమికల్స్తో పండిస్తారు కాబట్టి ఆ కెమికల్స్ని పోగొట్టుకోవడానికి కోసం వాటర్లో నానబెట్టుకుంటాం అని మనం ఇప్పటి వరకు అనుకుంటున్నాం. కానీ దీనికి రీజన్ కూడా వేరే అయితే ఉంది. అవేంటో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మామిడిపళ్ళని ఎలా ఎంచుకోవాలి, తీయటి మామిడిపళ్ళని ఎలా ఎంచుకోవాలి, వాటర్లో ఎందుకు నానబెడతారు తినే ముందు అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. కాకపోతే ఈరోజు వీడియోలో మనం ముందుకు వెళ్ళే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు అన్నమాట. సో లెట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి మార్కెట్లో రకరకాల మామిడిపళ్ళు అనేవి దొరుకుతాయి. ఒక్కో రకానికి ఒక్కో టేస్ట్ ఉంటుంది, ఒక్కో షేప్ ఉంటుంది, ఒక్కో రంగు ఉంటుంది. అలాంటి మామిడిపళ్ళని మనం ఈజీగా కెమికల్స్ వేసి పండించినవి, ఆర్గానిక్గా పండించినవి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మనం మామిడిపళ్ళను కొనే ముందు దాని యొక్క రంగు కంటే దాని యొక్క తొక్క అంటే ఈ తోలుని చూడాలన్నమాట. ఎటువంటి ఏ నల్లటి మచ్చ లేదనుకోండి, అది ఆర్గానిక్గా పండించిందని అర్థం. అలాగే ఏవైనా నల్లటి మచ్చలు ఉన్నాయనుకోండి, అది కెమికల్స్తో పండించిందని అర్థం. అలాగే ఇలా కొంచెం ప్రెస్ చేసి వాసన చూడండి, మంచి వాసన వచ్చిందనుకో, మంచి వాసన వచ్చిందనుకోండి, ఇవి ఆర్గానిక్గా పండించినట్టు. అలాగే కెమికల్స్ వేసి పండిస్తే మాత్రం కెమికల్స్ వాసన అనేది వస్తుంది, అవి కెమికల్స్ వేసి పండించినవి అర్థం. అటువంటివి మనం తీసుకోవడం అనేది హెల్త్కి అసలు మంచిది కాదు. మామిడిపండు అనేది తీయగా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఈ మూడికి ఉంటుంది కదా, అంటే ఈ కాండం ఉంటుంది, ఈ కాండం దగ్గర ఇలా వాసన చూడండి. ఇలా వాసన చూస్తే మనకి మంచి వాసన అనేది వస్తుంది. అలాంటి మంచి వాసన వచ్చిందనుకోండి, తీయగా ఉన్నాయని మామిడిపళ్ళు అనేది అర్థం. ఇంకా కొన్ని మామిడిపళ్ళకైతే ఎటువంటి వాసన కూడా రాదు. అలాంటి మామిడిపళ్ళు అనేది లోపల సగం పండి సగం పండకుండా ఉంటుంది. కొన్ని పళ్ళు అయితే బాగా పండిపోతాయి, బాగా పండిపోయినవి కూడా మంచిది కాదు, లోపల కుళ్ళిపోయి ఉంటాయి కొన్నిసార్లు. అలాంటివి కూడా తీసుకోవడం హెల్త్కి మంచిది కాదు, టేస్ట్ కూడా బాగోవు. ఇంకా కొన్ని మామిడిపళ్ళకైతే రంధ్రాలు కూడా ఉంటాయి, ఆ రంధ్రాలు ఉన్న మామిడిపళ్ళు తీసుకుంటే అందు లోపల క్రిమికీటకాలు అనేవి ఉంటాయి. క్రిమికీటకాలు అంటే మనకి మంచిది కాదనే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడైతే మామిడిపళ్ళని ఆర్గానిక్గా పండించినవా లేక కెమికల్స్ వేసి పండించినవా, అలాగే మామిడిపళ్ళు తీయటి మామిడిపళ్ళు అనేది ఎలా ఎంచుకోవాలనేది కూడా తెలుసుకున్నాం. అయితే మామిడిపళ్ళని మనం మామిడిపళ్ళని తినే ముందు కనీసం 1 అవర్ 1 గంట ముందేనా నీటిలో నానబెట్టుకొని తింటాం. అలా ఎందుకు నానబెట్టుకొని తింటాం? వాటికున్న జీడి మురికి కెమికల్స్తో పండిస్తారు కాబట్టి కెమికల్స్ తొలగించుకోవడం కోసం మనం వాటర్లో నానబెట్టుకొని తింటాం. ఇదైతే ఒక రీజన్. కాకపోతే వీటిని మామిడిపళ్ళనే ఎందుకు నానబెడతాం? మరే ఇతర ఫ్రూట్స్ని కూడా నానబెట్టుకోవచ్చు కదా, వాటిని కూడా రసాయనాలతోనే కదా పండిస్తారు చాలా వరకు. మామిడిపళ్ళనే ఎందుకు నానబెడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మామిడిపళ్ళలో పైటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ పైటిక్ యాసిడ్ అనేది యాంటీ న్యూట్రియంట్గా పనిచేస్తుంది, అలాగే బాడీలో హీట్ అనేది జనరేట్ చేస్తుంది ఎక్కువగా. ఇలా హీట్ అనేది ఎక్కువగా జనరేట్ చేయకుండా ఉండడం కోసం మనం మామిడిపళ్ళని కొన్ని గంటల సేపు నానబెట్టుకొని ఉంచుకొని తినడం వల్ల మనకి అది బాడీలో హీట్ అనేది జనరేట్ చేయడం అనేది తగ్గిస్తుంది అన్నమాట. ఇదైతే చాలామందికి తెలిసిన విషయమే.
మామిడిపళ్ళనే కాదు ఏ పంటల మీదన రక్షించుకోవడం కోసం పురుగుల మందులని చల్లుతారు కదా, వాటి వల్ల మనకి అనేది హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. సో వాటిని తొలగించుకోవడం కోసం కూడా మామిడి పళ్ళని ఎక్కువసేపు నీళ్ళలో నానబెట్టుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలండి. మామిడి పళ్ళని మనం ఎప్పుడైనా సరే తినే ముందు కనీసం ఒక గంట ముందైనా నానబెట్టుకొని తినడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. ఈ మ్యాంగోస్లో థర్మోజెనిషన్ కూడా ఉంటుంది. ఈ థర్మోజెనిషన్ వల్ల బాడీలో హీట్ని పెంచే గుణం ఉంటుందన్నమాట. మనం వాటర్లో నానబెట్టుకోవడం వల్ల, అది కూడా చల్లటి వాటర్లో నానబెట్టుకోవడం వల్ల థర్మోజెనిషన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో దానివల్ల బాడీ అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా చల్లపరిచే గుణాన్ని తెచ్చుకోగలుగుతాం. ఈ మ్యాంగోస్లో ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. ఈ ఫైటో కెమికల్స్ వల్ల క్యాలరీస్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతాయి. మనం వాటర్లో నానబెట్టుకుంటే ఈ మ్యాంగోస్ అనేవి, ఈ ఫైటో కెమికల్స్ అనేవి మనకి కొలెస్ట్రాల్ బాస్టర్గా పనిచేస్తాయి అన్నమాట. సో మనం ఖచ్చితంగా వాటర్లో మామిడి పళ్ళని నానబెట్టుకోవాలండి. అది కూడా 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. కనీసం 1 గంట సేపైనా నానబెట్టుకొని మర్చిపోకుండా నానబెట్టుకొని మనం తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం భోజనం చేస్తున్నప్పుడు కానీ భోజనం చేసిన వెంటనే కానీ మామిడి పళ్ళని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. పెరుగన్నంతో తినడం కానీ, అలా నంచుకొని తినడం కానీ అన్నంతో, అలాంటి చాలా అలవాటు ఉంటుంది కదా. ఇలా తినడం వల్ల కూడా క్యాలరీస్ అనేది ఎక్కువగా పెరిగిపోతాయి అన్నమాట. సో మనం భోజనం చేసిన 1 గంట తరువాత ఎప్పుడైనా తీసుకోవాలి. మినిమం 1 అవర్ గ్యాప్ అనేది ఉండాలి. సో భోజనం చేశాక 1 అవర్ తరువాత అప్పుడు మామిడి పళ్ళను అనేది తినండి. ఇదండి ఈరోజు వీడియో. అయితే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కూడా అసలు మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.